లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదలైంది. బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని, ఐసీయూలో ఈసీఎంఓ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రెయిన్స్ ఆక్సిజన్ ఈసీఎంఓ సపోర్టు ద్వారా బాలుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఆయన కీలక అవయవాల పనితీరును వైద్య నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని, బాలు కూడా చికిత్సకు స్పందిస్తున్నారని హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. మరోవైపు ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం తెలుగు సినీ మ్యూజిక్ అసోసియేషన్ సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుని వేడుకుంది. అటు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా సామూహిక ప్రార్థనలు చేపట్టనున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఇతర ప్రముఖులు బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రార్థనలో పాల్గొనాలని భారతీరాజా, వైరముత్తు, జీవి ప్రకాష్, కార్తి, ఏఆర్ మురుగదాసు పిలుపునిచ్చారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదలైంది. బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని, ఐసీయూలో ఈసీఎంఓ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రెయిన్స్ ఆక్సిజన్ ఈసీఎంఓ సపోర్టు ద్వారా బాలుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఆయన కీలక అవయవాల పనితీరును వైద్య నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాలు కూడా చికిత్సకు స్పందిస్తున్నారని హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.